తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కుర్మ సాగ లైలమ్మ మరి సర్వై పాపన్న గౌడు స్వరాష్ట్రం కోసం కొట్లాడి బలైన వర్గాల గురించి కొట్లాడి తెలంగాణ ఉద్యమంలో రజాకార్ల గుండ్లకు బలైపోయినరు మరి ఆనాడు ప్రెస్ లేదు టీవీ లేవు ఏవీ లేని నాడే 365 మంది చనిపోవడం జరిగింది మల్లిదేశ ఉద్యమంలో అన్ని కులాలు అన్ని మతాలు జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి ఏదైతే గుడికి పోతామో చెప్పులని విడిచిపెట్టి చెప్పులని విడిచి గుళ్ళకెట్ల పోతామో ఆ రకంగా పవిత్రంగా తెలంగాణ ఉద్యమంలో అన్ని కులాలు అన్ని పార్టీలు పాల్గొని తెలంగాణను సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో కొట్లాడిండు కదా అనే సానుభూతితోని ఓట్లేసి గెలిపిస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నమ్మించి గొంతుకోసిండు ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి దానికి మళ్ళీ రెండోసారి గవర్నమెంట్ వచ్చేదానికి ఏ మాత్రం ఆయనకు సర్వేలలో మంచి రిపోర్ట్ రాకపోయేసరికి మరి అమాయకత్వంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఒక కులాన్ని అనేది కాదు సబ్బండ కులాలను మోసం చేయడం జరిగింది మరి ఆ కులాలకు సంబంధించిన రాష్ట్ర నాయకత్వాన్ని అందర్ని కూడా మరి ఫామ్ హౌస్ పిలిపించుకొని దావతులు ఇచ్చి చేసి ఇవ మనకు 5 ఎకరాలు ఇచ్చిండు 3 ఎకరాలు ఇచ్చిండు మన రాష్ట్ర భవనం కట్టుకునే దానికి 20 కోట్లు ఇచ్చిండు 10 కోట్లు ఇచ్చిండు అని చెప్పి పత్రికలలో చూపించి జిల్లా నాయకత్వాలను పిలిపించి వాళ్ళని మోసం చేయడం జరిగింది మరి ఆ రకంగా మోసం చేసినాక మళ్ళీ గవర్నమెంట్ రెండు ఏళ్ళైంది వచ్చి నా కుల సంఘాల భవనాలు లేవు కుల సంఘాలకు ఇచ్చిన హామీలు లేవు మరి ఎక్కడేసిన గొంగడి అక్కడనే అనే సందంగా అన్ని కులాలను మోసం చేయడం జరిగింది మరి అదే రకంగా అందులో భాగంగానే మరి గొర్రెల కాపర్లకు గొల్ల కుర్మలకు ఏ రకమైనటువంటి మోసం చేయడం జరిగిందంటే దానిలో ఒక 4-5 కుల సంఘాల పెద్ద మనుషులను పిలుచుకొని మరి మీ వాళ్ళు ఎట్లయితే గొర్రెల ఓట్లు వేస్తారని చెప్పి మాట్లాడినప్పుడు మరి మా ఊళ్ళకైతే అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు ఉదాహరణకు మెదక్ 0 లక్షల కోట్లు సంపాదించారు హరీష్ రావు అనేది ఆయనే 4 సార్లు ముఖ్యమంత్రి అయినోడు కూడా గంత సంపాదించాడు గంత సంపాదించాడు సంపాదించినాక నీ సోయేదో నీ వర్క్ చేసుకోక ఇలా గొల్ల కుర్మల తెరబోతున్నావు ఇది మంచిది కాదు ద్వారా గరీబ్ వల్ల కలకల తగిలితే మంచిది కాదు అని చెప్పి మీ ద్వారా మేము హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి గొల్ల కుర్మలు అందరూ కూడా మన హక్కుల కోసం ఇలా పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా 3 ఏళ్ళ దాకా ఏ ఎలక్షన్ లేదు ఇలా బీజేపీ వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నారు సపోర్ట్ ఇచ్చినందుకు మేము కృతజ్ఞత తెలుపుతాం వాళ్ళకి అది ఎన్కషీర్ కానీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినందుకు గొల్ల కుర్మల జాతి పక్షాన ఆ సామాజిక వర్గం పక్షాన మేము వాళ్ళకు గ్రామ కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుని దాకా మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే మా వెనువెంట ఉండి ఇలా చదువుకోనోళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉన్నది గొల్ల కుర్మల దానిలోనే చైతన్యవంతం లేదు రాజకీయాలలో లేము కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తా ఉన్నారు ఆ మద్దతు మేము తీసుకుంటున్నాం కానీ దానికి మీరు పార్టీ కలర్ పూస్తా ఉన్నారు ఈ హరీష్ రావు అనేటైనా ఇది